నమస్కారం చేరేత టీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన నోరు మీద పని బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్. రాజన్న సిరిసిల్ల జిల్లా తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు సబ్బని హరీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన నోరు మీద పని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్తో పాటు బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువకులు అనవసరపు ఆవేశాలకు పోకుండా తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకునేలా తెరాసకు అండగా నిలవాలని కోరారు. తెరాస పార్టీ ఓపికను చేతగానితనం అనుకోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా కన్వీనర్ మానాల అరుణ్, అఖిల్, పవన్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి తీవ్ర అన్యాయం గురించి ఇప్పటి వరకు కరీంనగర్ ఎంపీ కావచ్చు, నిజామాబాద్ ఎంపీ కావచ్చు, బీజేపీ చెందినటువంటి నలుగురు ఎంపీలు నోరు మెదపకపోవడం ఎంత నీచమైన చర్య అంటే, రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీ ప్రధాని పీఠం కింద తాకట్టు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన రహదారుల గురించి కావచ్చు, రైల్వే ప్రాజెక్టుల గురించి కావచ్చు, నిధుల గురించి కావచ్చు, సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల గురించి ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకపోయినప్పటికీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదో ఇస్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నాయని చెప్పి అబద్ధపు బూటకపు మాటలు చెప్పి ఎలక్షన్ లో గెలుపొందడానికి మాత్రమే ఇటువంటి చర్యలు పూనుకుంటా ఉన్నారు. కేవలం హిందూ ముస్లిం అనే భావోద్వేగాలను రెచ్చగొట్టి, అమాయకమైనటువంటి యువకులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఏమాత్రం పాటుపడిన దాఖలాల్లో మొన్న బడ్జెట్కు సంబంధించి కనీసం నోరు మెదపే దయ్యము ధైర్యం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం లేనిటువంటి నీచమైన నాయకులను వీళ్ళనే చూస్తూ ఉన్నాం. వీళ్ళు గెలిపించినటువంటి పార్లమెంటు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు, ఏ ముఖం పెట్టుకుని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న కోరుకొండకు రావాల్సినటువంటి సైనిక్ యూనివర్సిటీని వేరే దగ్గరికి తరలించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క ఎంపీ మాట్లాడిన దాఖలాల్లో, కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన సందర్భంలో కూడా కనీసం రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడిన పాపన ఓలే. కేవలం హైదరాబాద్ లో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, హిందువుల మనోభావాలు ఇటువంటి చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ విషయం పైన కూడా కనీసమైన స్పష్టమైన అవగాహన లేనటువంటి వ్యక్తి బండి సంజయ్. బిడ్డ, ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గారి గురించి కానీ తీవ్రమైన విమర్శలు చేస్తా ఉన్నారు. మా సహనాన్ని చాతగానితనం అనుకుంటే మేం చేయబోయే ప్రతి చర్యకు మీరే బాధ్యులైతారని చెప్పేసి టీఆర్ఎస్ విపక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఈ టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ. 2001లో పార్టీ పెట్టినప్పుడు అప్పుడు అధికారంలో టీడీపీ ఉండే, టీడీపీని కూడా ఎదుర్కొన్నాం. ఆ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో, దాన్ని కూడా ఎదుర్కొన్నాం. ఈ కొత్తగా వచ్చిన బీజేపీ అనేది ఒక లెక్క కాదు. ఇప్పుడు కేవలం అసెంబ్లీలో 2 సీట్లు గెలవగానే వీళ్ళు మొత్తం 100 సీట్లు గెలిచినట్టు బిల్లపిస్తున్నారు. త్వరలో జరగబోయే ఏ ఎలక్షన్లు కానీ, వరంగల్ ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఈ లోకల్లో సెస్ ఎలక్షన్లు కావచ్చు, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే బై ఎలక్షన్లు కావచ్చు, ప్రతి ఎలక్షన్లలో కూడా మనం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం నాయకులం బాగా కష్టపడి అన్ని ఎలక్షన్లలో భారీ మెజారిటీతో మన పార్టీని గెలిపించుకోవాలి. టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరూ మరొక యుద్దానికి సిద్దం కావాలి. ఇంతకుముందు జరిగిందేమో అది ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాలు అభివృద్ది చెందుతుంది, అదే అభివృద్ది ఇంకా ముందుకు పోవాలి. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ప్రశాంతంగా మత విద్వేషాలు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండాలి. ఈ ప్రాంతం డెవలప్ కావాలి అంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికుడు లెక్క పనిచేసి ఉద్యమంలో ఏ విధంగా పనిచేసారో అంతకన్నా ఎక్కువ రెట్టింపు స్థాయిలో పనిచేసి మళ్లీ అధికారంలోకి తీసుకొస్తేనే ఈ ప్రాంతం అనేది అభివృద్ది అవుతుంది, ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. లేదో ఏదో 2 సీట్లు 4 సీట్లు గెలిచిన పార్టీని తీసుకొచ్చి గద్దె మీద కూర్చుని పెడితే ప్రజలలో ఐక్యత ఉంటుంది, ఐకమత్యం దెబ్బతింటది, రోజులు అయితే కొట్లాట్లు అయితే. అందుకనే ప్రతి ఒక్క తెలంగాణ కార్యకర్త ఒక్క చెంప కొడితే 4 చెంపలు కొట్టేటట్టు, ఒక్క దెబ్బ కొడితే తిరిగి 4 దెబ్బలు కొట్టేటట్టు మరొకసారి యుద్ధానికి కావాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా తహసీల్దార్ కార్యాలయం వరకు ఆటోను లాక్కెళ్లి నిరసనగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, బీజేపీ ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలే కాకుండా వంట గ్యాస్ ధర కూడా పెంచి పేద ప్రజలపై భారం మోపడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మండల తహసీల్దార్ శ్రీకాంత్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మానుక నాగరాజు, మండల ఎస్సీసీల అధ్యక్షులు శ్రీనివాస్, రైతు సంఘం అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, సేవాదళ అధ్యక్షులు గుంట బుచ్చగౌడ్, నాయకులు సిరిపురం మహేందర్, బాలు యాదవ్, నందు, సిరిసిల్ల సురేష్, బుర్ర రాములు, బాలయ్య, కిషన్, లక్ష్మారెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి పెట్రోల్ డీజిల్ ధరను నియంత్రణ చేయాలని, గ్యాస్ నియంత్రణ చేయాలని మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మరి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ధర్నా చేస్తున్నాం కాబట్టి నిజానికి చూస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం సామాన్యునికి అందుబాటులో లేకుండా మరి ఎంతో మంది ట్రాన్స్పోర్ట్ మీద బతుకుతున్న పేద ప్రజల మీద భారం మోపినట్టు 100 రూపాయలకు డీజిల్ పెట్రోల్ 100 రూపాయలకు చేర్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 60-65 రూపాయలుండే డీజిల్ 40-50 రూపాయలుండే మరి వీళ్ళకి సిగ్గుచరం లేకుండా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం, నేను నిజంగా అంటున్నా, ఈ కాన్స్టిట్యూన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మన కేటీఆర్ గారు మంత్రి గారు మరి వాళ్లకు ఏమన్నా సిగ్గుచరం లేదు. ఎందుకంటే కుంభకై సెంటర్ గవర్నమెంట్ ను స్టేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు. ఇలా దమ్ము ధైర్యం ఉంటే స్థానిక నాయకులు గాని టీఆర్ఎస్ నాయకులు గాని పెట్రోల్ డీజిల్ ధర మీద ధర్నా పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా అంటున్నా ఈ రోజు చాలా దారుణం అంటే దారుణం. ఇటువంటి నీచ పరిపాలన ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు చూడలేదు. ఇటువంటి డీజిల్ సామాన్యునికి సామాన్యు నిత్యావసరాల వస్తువులు గాని పెట్రోల్ డీజిల్ గాని సామాన్యునికి మోపిన భారం మీద ముందు ఎక్కడున్నటువంటి బాధ ఉన్న చిన్న సనత్కారుల బిజినెస్ కారులకు ట్రాన్స్పోర్ట్ మీద బతకటంలో నిజంగా వాళ్ళ పొట్ట కొడుతుందని ఇవాళ యావత భారతదేశం దుమ్మెత్తిపోస్తుంది. ఇటువంటి నీచ పరిపాలన మరొకసారి రావద్దని మండల కాంగ్రెస్ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. కాకపోతే దీని మీద 100% ఈ పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం గానీ సెంట్రల్ ప్రభుత్వం గానీ మరి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది, దీని మీద కలిసికట్టుగా పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. ఇసుక తరలింపు విషయంలో 2 గ్రామాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న ఘటన ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గృహ నిర్మాణాలకు ఈ వారంలో బుధ శనివారాలు ఆవులూరు మానేరు నుండి ఇసుక రవాణాకు తహసీల్దార్ అనుమతిస్తారు. దీంతో గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ పాలక వర్గం ఒక్కొక్క ట్రాక్టర్కు 100 రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అట్టి డబ్బులు ఆవులూరు గ్రామ పంచాయతీకి చెందాలంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో 2 గ్రామాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఉదయం రామలక్ష్మణపల్లి నుండి వెళుతున్న ట్రాక్టర్లను ఆవులూరుకు చెందిన గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా 2 గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. అడ్డుకున్న ట్రాక్టర్లను రామలక్ష్మణపల్లి వాసులు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి లోనై 2 గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. 2 గ్రామాల వారు ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వస్తాను ఒక్క నిమిషం. Thank you.
యర్ల ప్రాంతంలో ఆవనూరు గ్రామంలో అయితే ఆఫీషియల్ గా ఇసుక రీచ్ అనేది ఆవనూరు గ్రామానికే ఉంది. మన రెవెన్యూ విలేజ్ వచ్చేసి ఆవనూరే. రామలక్ష్మణపల్లి విలేజ్ వాళ్ళు అన్అఫీషియల్ గా రామలక్ష్మణపల్లిలో ఇసుకను లోడ్ చేయించి ఆ ట్రాక్టర్ల ద్వారా తరలించేటప్పుడు మా గ్రామస్తులు అందరం కలిసి అడ్డుకుందామని చెప్పేసి అక్కడ నిలబడ్డాం. ఏది రామలక్ష్మణపల్లి టర్నింగ్ దగ్గర నిలబడ్డ ప్రాంతంలో మేము ట్రాక్టర్లు వస్తున్నాయని ఆపడానికి ముందుకెళ్తే పాక అంజయ్య, గూడ రాజశేఖర్, జల్ల సతీష్ నలుగురు వ్యక్తులు వాళ్ళు ఏంటంటే ట్రాక్టర్ పైకి తీసుకొచ్చి మా ఒక 60 మీటర్ల దూరం మమ్మల్ని ముందు ట్రాక్టర్తో పాటు నెట్టుకెళ్లేరు. పోయిన తర్వాత మిమ్మల్ని చంపుతాము, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏముంది డామినేషన్ అన్నట్టు మా ఊరు మధ్యలోకి వచ్చి సుభాష్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి గొడవ వేయడం జరిగింది. నాతో పాటు నా పక్కన ఉన్న ఒక 4-5 వ్యక్తుల మీద చేయి చేసుకున్నారు. అదేవిధంగా ఈయన బంధన నరసయ్య అనే వ్యక్తి పైన కూడా దాడి చేయడం జరిగింది. మా మీద కూడా పాకాంజీ అనే వ్యక్తి మేజర్ గా నా పైన చేయి చేసుకున్నాడు. ఈ రోజు అయితే మేము ఆ విషయాన్ని చేసుకునేదంటే ఈ రోజు ఒకసారి పిటిషన్ ఇచ్చేసి తర్వాత ఇదేంటంటే అన్అఫీషియల్ ఇచ్చిన తీసుకదీయడం తప్పు అనే విషయాన్ని మేము అడ్డుకుంటే మాపై దాడి చేశారు కాబట్టి గ్రామ ప్రజలు అందరూ ఉన్నారు. రామలక్ష్మణపల్లి గ్రామంలో చాలా మంది యువకులు అందరు వచ్చింది కాబట్టి మేము దానికి ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి దీనికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇసుక రీచ్ డబ్బులు పెట్టారు, డబ్బుల విషయంగా అన్అఫీషియల్ రిచ్ కాబట్టి మీరు రిచ్ అఫీషియల్ ఆవునూరు అన్అఫీషియల్ రామలక్ష్మణపల్లి అన్అఫీషియల్ ఇచ్చిన ఇసుక తీసుకున్నా అడ్డుకోవడానికి పోతే మా మీద దాడి చేయడం జరిగింది. దానికి అందరు నెట్టేసారు, వీళ్ళందరి మీద దాడి చేశారు. అది నైట్ మాది రామలక్ష్మణపల్లి గ్రామ పంచాయతీ. ఏముందంటే మా రామలక్ష్మణపల్లి నుండి ఇసుక రీచ్ నుండి మా గ్రామస్తులు అదేవిధంగా ముస్తాబాద్ మండలం నుంచి కొన్ని ట్రాక్టర్లు మా వావులోకి పంపారు, వస్తున్నాయి. వస్తుండగా మా గ్రామ పరిధిలో ఉన్నది కాబట్టి మా గ్రామ పరిధిలో మా గుడి డెవలప్మెంట్కు మేము 100 రూపాయలు చిట్టి చింపంగా ఇదే ఆవునూరు గ్రామస్తులు ఏం చేశారంటే మా ఊర్లో సుతా 100 రూపాయలు చింపాలి అని మా గ్రామాల మా ట్రాక్టర్లకు అడ్డు తిరిగితే అరే అక్కడిక్కడ ఎందుకు ఆపుతుర్రు, ట్రాక్టర్లు ఆపకూరంటే మాకు దౌర్జన్యం చేసి మా మీద మీరు ఎట్లా ఉసుక నడిపిస్తారు మీ అని మా మీద దౌర్జన్యం చేశారు. దీనికి మేము ఏది కానీ మేము పొరపాటు మాట్లాడలేము. మేము 3 గంటలు వెయిట్ చేసాం, అరే ఉసుక ట్రాక్టర్కి ఇట్లా పోతున్నాయి అంటే మాట్లాడాలని 3 గంటలు వెయిట్ చేసాము. ఈ 3 గంటల వస్తే వాళ్ళ వస్తామని రాలేరు. నిన్న ఏమన్నా నిన్న ఫోన్ చేసి విశ్వ వెంకటరెడ్డి ముందు నర్సయ్య ఇవాళ ఈ రోజు వస్తామంటే వీళ్ళిద్దరు మీ అందరం రోలుకొని వస్తామంటే 3 గంటలు వెయిట్ చేసాం, 3 గంటలు వెయిట్ చేసాం వీళ్ళు రాలేదు. రాకపోతే ట్రాక్టర్లు వచ్చాయి ఉసుక నింపుకొని ఇలవదిగా బీఆర్ఓ సంతకంతో ఉసుక నింపుకొని పోయేటప్పుడు అవును లాపితే ఎందుకు ఆపిరని మా గ్రామస్తులు పోయారు. గ్రామస్తులు అని పోతే అదే వాళ్ళు ఏం చేశారంటే మా వాళ్ళు నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఇట్లా చేయితో నూకే వరకు మా వాళ్ళ నుండి ఏమన్నా ఎందుకు నూకుతున్నావు అని ముందుకు పోయి అక్కడ ఒక్క ముందు ట్రాక్టర్ ఉన్నది దాని మీద ఏం చేశారంటే అడ్డం కూర్చున్నారు. మేము బోనియమని అడ్డం కూర్చున్నారు. ఒకరిని ఫోన్ వాలిపోయింది, ఒకరికి రక్తం గారింది ఈ ఆ తోపులాటలో. ఇదే విధంగా ఈ ఘర్షణలు వద్దు మనకు సామరస్యంగా ఉందామని మేము చెప్తే వినలేరు. దీని ఇంత జరిగింది, దీన్ని అధికారులు వచ్చి దీన్ని ఏ సమస్య లేకుండా చేయాలని కోరుచున్నాం. గెలుపోటములు సమానంగా స్వీకరించి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో వారం రోజులుగా జరుగుతున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ పాల్గొన్నారు. బోయినపల్లి మండలంలో మినీ స్టేడియంకు ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ 4 ఎకరాల భూమి మంజూరు చేయించారు. ఐపీఎల్ ఫార్మాట్ లో జరిగిన పోటీలో బోయినపల్లి మండలంలోని 8 ఫ్రాంచైజీలు పాల్గొనగా రంగి తిరుపతి మొదటి బహుమతి, గోవర్ధన్ ఫైటర్స్ ద్వితీయ బహుమతి సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సుంకి రవిశంకర్ హాజరై గెలుపోటములు సమానంగా స్వీకరించాలని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. యువకులు క్రీడాకారుల కోరిక మేరకు మినీ స్టేడియం కొరకు దరఖాస్తు చేసుకోగా వెంటనే మంజూరు చేస్తూ 4 ఎకరాల స్థలాన్ని సర్వే నంబర్ 139లో తహసీల్దార్కు ఫోన్ చేసి వెంటనే స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు. దీనికోసం ఎమ్మెల్యే తన సొంత నిధుల నుండి 20 లక్షల రూపాయలు మినీ స్టేడియం నిర్మాణం కొరకు కేటాయించడానికి హామీ ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అడగానే మినీ స్టేడియానికి స్థలం మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే రవిశంకర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమ బహుమతి ప్రదానంలో వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి బహుకరించాలని కోరుచున్నా.
నూట ముప్పై తొమ్మిది సర్వే నంబర్ లో నాలుగు ఎకరాలు, నాలుగు ఎకరాల ల్యాండ్ ను మన కోసం వన్ వీక్ లోపు మనం ఒకసారి ల్యాండ్ గ్రామీణ స్థాయిలో క్రికెట్ పోటీలు ఇంత ఘనంగా నిర్వహించి సక్సెస్ చేసినందుకు మరి యొక్క నిర్వాహకులకు, ఫ్రాంచైజీలకు, ప్లేయర్స్కు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మరియు అదేవిధంగా ఫస్ట్ విన్నర్ అండ్ రన్నర్ యొక్క టీంలకు కూడా నా యొక్క శుభాభినందనలు తెలుపుతూ, మరియు మీరు కోరిన విధంగా ఏదైతే ఉందో మన గౌరవ ఎమ్మెల్యే గారు మినీ స్టేడియం కొరకు తహసీల్దార్ గారితో మాట్లాడి, మరి మాట్లాడిన వెంటనే తహసీల్దార్ గారు కూడా సర్వే చేసి మన ఘర్షపూర్తి రోడ్డుకు నాలుగు ఎకరాల భూమి కూడా అలాట్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చిత్రమే. మరి మొన్ననే మన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిన రోజు మనకు హ్యాండ్ ఓవర్ చేసేది ఉండే గౌరవ ఆ రోజు ఎమ్మెల్యే గారి పర్యటన రద్దు అవట్లో మనకు అది అందుకోలేకపోయినాం. మరి అది మన అందరం శుభశూచకం, మన అందరం గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత. మన బోరినపల్లి మండల ప్రజల పక్షాన ప్రస్తుతం తెలుపుతున్నాం. అదేవిధంగా వారు మన వెన్నంటే ఉండి మన మనీ స్టేడియమే కాకుండా మన స్పోర్ట్స్ అకాడమీ ఒక క్రికెటే కాకుండా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇట్లాంటి అన్ని రకాల గేమ్స్ కూడా మనం మినీ స్టేడియం నిర్మించుకున్నాక మరి వాటిని కూడా ప్రోత్సహించుకుంటూ ఈరోజు బోయినపల్లి ప్రీమియర్ లీగ్ చాలా అద్భుతంగా వారం పది రోజులు జరిగిందా, వారం రోజులు రెగ్యులర్గా ఆటలు ఆడి మరి గెలిచే వాళ్ళు గెలిచిండ్రు, ఓడేవాళ్ళు ఓడిండ్రు. కానీ ఓడిన వాళ్ళు ఓటమి స్ఫూర్తితోటి మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేయాలి. గెలిచిన వాళ్ళు మమ్మల్ని మళ్ళీ ఇది కొద్దిగా తక్కువ చేయాలి, మమ్మల్ని మళ్ళీ ఓడించడానికి వస్తారా ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవాలనే ప్రయత్నము చేయాలి. ఇది నిరంతరం ప్రక్రియ. సో ఓడిన వాళ్ళకి డబుల్ కంగ్రాట్స్, గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే స్ఫూర్తితోటి మీరు ముందు పోవాలి. ఆటలు మొన్ననే చాలా అంశాలు మాట్లాడుకున్నాం, కాకపోతే ఎవరైనా ఇప్పుడు మన వారసత్వంగా వచ్చి ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు రోజు పొద్దుగాల లేస్తే సర్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తారు. అట్లా నాకంటే చిన్న వయసు వాళ్ళు కూడా టీచర్ ఉద్యోగం చేస్తారు, ప్రొఫెసర్ చేస్తారు, లెక్చరర్ చేస్తారు, వాళ్ళు కూడా వాకింగ్ చేస్తారు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం వాకింగ్ చేయద్దు, ఏం చేయద్దు. పొద్దుగాల లేచి బ్యాగ్ వేసుకొని స్కూల్ బస్సులు ఎక్కి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ టీవీ ముందట అతుక్కపోయి చెప్పేటువంటి వాళ్ళు కానీ అసలు దీని పట్ల ఆటలు ఆడడం ద్వారా ఏదైతే ఓటమి చెందినప్పుడు దిగులు పడకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. అట్లనే ఇప్పుడు అన్ని గ్రామాల నుంచి మీరందరూ కలిసి వచ్చారు ఈ వారం రోజుల పాటు, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినరు. మళ్ళీ మీ ఊరు నుంచి ఆ ఊరికి పోతే, ఆ ఊరి నుంచి ఈ ఊరికి పోతే అన్న నేను వస్తున్నా, తమ్మి నేను వస్తున్నా అంటే ఆ ఊళ్ళో చాలా గొప్ప స్నేహం ఏర్పడుతుంది. దీంతో క్రీడలతో శారీరకంగా మానసికంగా అన్నిటితో పాటుగా చాలా గొప్ప స్నేహభావం అనేటువంటిది ఏర్పడుతుంది. పలు అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ రోజు 33వ వార్డు కౌన్సిలర్ గడ్డం లతా భాస్కర్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 33వ వార్డుకు చెందిన బాస అనూషకు 17,500 విలువైన చెక్కును, ఎలిగేటి లక్ష్మికి 11,000 విలువైన చెక్కును అందించడం జరిగిందని కౌన్సిలర్ గడ్డం లతా భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ చెక్ అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే చేనేత న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.